కరోనా నేపథ్యంలో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ప్రముఖ బ్యాంకులైన వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంకులు పదవీ కాలం పొడిగిస్తున్నట్లు కోవూరి ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అధికారికంగా తెలిపారు. అయితే ఇటీవల బుచ్చి వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంకుల చైర్మన్ల పదవీ కాలం ముగిసిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. బుచ్చి కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ గా గతంలో ఏటూరు శివరామకృష్ణారెడ్డి పనిచేశారు. అయితే నేడు ఆయన స్థానంలో మేనకూరు సీతారామరెడ్డిని నియమిస్తున్నామని ఆయన అన్నారు. వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా సూరా శ్రీనివాసులరెడ్డినే కొనసాగిస్తున్నట్లుగా తెలిపారు. దామరమడుగు పిఎస్సిఎస్ చైర్మన్ గా యనమల రవి నియమిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఇందుకూరుపేట మండలంలో కుడితిపాలెంలో ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని కలిసి ఆయనకు వారు ధన్యవాదాలు తెలిపారు. నియమించడం జరిగింది. యాక్చువల్గా అయితే ఎలక్షన్స్ పెట్టాలి. ఈ కరోనా నేపథ్యంలో మరలా ప్రభుత్వం ఆలోచించి ఒక 6 నెలలు ఈ ప్రెసిడెంట్స్ని నియమించడం జరిగింది. దాదాపు 14 మంది ఉన్నారు మన నియోజకవర్గంలో. ఆ పేర్లు చెప్తాను, తర్వాత గ్రూప్ ఫోటో తీసుకుంటాం వాళ్ళతో. వాళ్ళందరినీ కూడా ఇక్కడికి రమ్మన్నాను. బుచ్చిరెడ్డిపాలెం వవ్వేరు బ్యాంక్ చైర్మన్గా సూరా శ్రీనివాసరెడ్డి గారిని కొనసాగించడం జరిగింది. బుచ్చిరెడ్డిపాలెం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా మేనకూరు సీతారామరెడ్డి గారు, దామరమడుగు పిఎస్సిఎస్ చైర్మన్గా యనమల రవి గారు, విడవలూరు పిఎస్సిఎస్ చైర్మన్గా ఏనేటి ప్రసాద్ గారు, పార్లపల్లి పిఎస్సిఎస్ చైర్మన్గా తిక్కువరపు జనార్దన్ రెడ్డి గారు, ముదివర్తి పిఎస్సిఎస్ చైర్మన్గా కొండూరు లక్ష్మీనారాయణ రెడ్డి గారు, వరిణి పిఎస్సిఎస్ చైర్మన్గా తుమ్మల లక్ష్మయ్య గారు, ఇందుకూరుపేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా మావులూరు శ్రీనివాసులరెడ్డి గారు, నిడుమూసలి పిఎస్సిఎస్ చైర్మన్గా కొండపూడి శ్రీనివాసులరెడ్డి గారు, పడుగుపాడు పిఎస్సిఎస్ చైర్మన్గా రామిరెడ్డి మల్లికార్జున రెడ్డి గారు, గుండాలమ్మపాలెం పిఎస్సిఎస్ చైర్మన్గా వీరి చలపతిరావు గారు, గండావరం పిఎస్సిఎస్ చైర్మన్గా పెనాక శ్రీనివాసులరెడ్డి గారు, ఎల్లాయిపాలెం పిఎస్సిఎస్ చైర్మన్గా ఏకుల యుగంధర్ రెడ్డి, తలమంచి పిఎస్సిఎస్ చైర్మన్గా సన్నారెడ్డి నందకుమార్ రెడ్డి గారు. వీళ్ళందరూ కూడా రేపు ఉదయం ఛార్జ్ తీసుకుంటున్నారు. అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నాను.